ఆవిడకి ఫిజికల్ డిజబిలిటీ ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా మెంటల్గా మాత్రం ఆవిడ అప్సెట్ అయినారు నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇలాంటి స్టేట్మెంట్స్ మెంటల్గా అప్సెట్ ఉన్న వాళ్ళు డిఫెండ్ చేసుకుంటారు. ఆవిడకి అంత చులకన స్టేట్మెంట్స్ అవసరమా? అది నా క్వశ్చన్. అండ్ తెలంగాణలో, ఆంధ్రాలో, ఇండియాలో డిఫరెంట్ ఏబుల్డ్ వాళ్ళు ఉండొద్దా అని చెప్పండి, స్పెషల్లీ ఏబుల్డ్ వాళ్ళు ఉండొద్దా అని చెప్పండి, వెళ్ళిపోతాం. లేదా మీరు అసలు వద్దు, ప్లేటోనకు థింకర్ చెప్పాను అనమాట ఇలాంటి వాళ్ళు బరువు అని చెప్పి. ఈవిడకి కూడా బరువు అవుతున్నారేమో, లేదు వద్దు అసలు మొత్తానికి ఎంతం చేస్తామంటే చెప్పేసేయండి. ఈవిడ లాంటి వాళ్ళకి సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్ట్రీ, వెల్ఫేర్ మినిస్ట్రీ ఇస్తే చంపేస్తామో నా డౌట్. అసలు డిజేబుల్ వాళ్ళు బతకనిస్తారా డౌట్. ఈవిడ చేసిన కామెంట్ గురించి నేను మాట్లాడలేదు, అసలు ఇది నేను లెక్క చేయాల్సిన అవసరం లేదు. కానీ దాన్ని ఎంతమంది, కొన్ని లక్షల మంది ఆ కామెంట్ చదివారు, కొన్ని లక్షల మంది దానికి రెస్పాండ్ అయ్యారు, ఎంతమందికి ఏం చెప్తారు? ఎవరు ఏ డిజేబుల్డ్ పర్సను తను దివ్యాంగుల్లాగా పుట్టాలనుకోరు, కాళ్ళు చేతులు కళ్ళు లేకుండా పుట్టాలనుకోరు. అది దేవుడిచ్చిన వరమో శాపమో, దాన్ని బీట్ చేసి అన్ని ఆర్ట్స్ని బయట పెట్టి మేము పనిచేస్తుంటాం. ఎన్ని కష్టాలు వచ్చినా ఎవరికి చెప్పుకోం. ఇంతవరకు మీరు గమనించండి, అన్ని వర్గాల వాళ్ళు పోరాడతారు, అన్ని వర్గాల వాళ్ళు ఎంతో కొంత నిరసనకు వస్తారు. తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఎవరన్నా చెప్పండి డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్ళు మాకు ఇది కావాలి అని చెప్పి ధర్నా చేసిన సందర్భం ఉందా? నిరసన ప్రదర్శించిన సందర్భం ఉందా? ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భం ఉందా? ఇంత మంచి కమ్యూనిటీ పైన ఇంత విద్వేషం నేర్పిస్తే సమాజానికి రేపు వీళ్ళందరూ ఎలా తలెత్తుకుంటారు? సామాజికంగా చాలా సందర్భాల్లో వివక్ష గురవుతాం. నేను సివిల్స్ పాస్ కాకముందు నాలోనే అందరు దివ్యాంగులు ఒక స్థాయికి రాకముందు సమాజం వాళ్ళు జాలి చూపులు చూస్తుంది, దగ్గర కూడా రానీదు, ముట్టుకొని కూడా ముట్టుకోరు, అటువంటి సమాజం అన్నమాట. దీన్ని ఇంత దూరం తీసుకొస్తారా? ఇప్పుడు ఆవిడకి సర్టిఫికెట్, ఎవరో ఒక అమ్మాయి ఏదో తప్పు చేసింది, దాన్ని యూపీఎస్సీ రెస్పాండ్ అయింది, పిఎంఓ రెస్పాండ్ అయింది, అందరు పనిచేస్తున్నారు. ఈవిడకి ఏమిటి, ఈవిడ పనిలేదా? నా దృష్టిలో తెలంగాణలో చాలామంది ఆఫీసర్స్ జాబ్లెస్. అందుకనే ఇన్స్టాలో, ట్విట్టర్లో పొద్దున్న లేసి మెసేజ్ పెడతానే ఉంటారు. పనున్న వాళ్ళు ఎవరు పెట్టరు, పనున్న వాళ్ళు కొన్ని పనికొచ్చే పని చేస్తారు. అండ్ ఈవిడ ఏ ఫిట్నెస్ అని చెప్పి ఈవిడ అనుకోవాలో ఈవిడే నేర్చుకోవాలన్నమాట. తర్వాత అనెథికల్, నైతికంగా ఈవిడ డిజేబుల్ అని నేను అంటాను. నైతికంగా చాలా చాలా తప్పులు చేసింది. అండ్ ఓవరాల్గా డిజబిలిటీస్ పీపుల్ మీద కామెంట్ చేసే అర్హత కూడా ఈవిడికి లేదు. అండ్ సివిల్ సర్వీసెస్ పాస్ అవ్వాలంటే మిస్ ఇండియాలు, మిస్ యూనివర్సిటీ, మిస్ వరల్డ్ అవసరం, అంధగతలు అవసరం లేదు. ఇది కూడా మనం తెలుసుకోవాలి. అదేవిధంగా ప్రభాస్ లాంటి వాళ్ళు, మహేష్ బాబు లాంటి వాళ్ళు వచ్చి సర్జరీ చేయరు, మనకి డాక్టర్లే చేస్తారు. మీకు తెలిసే ఉంటుంది, సురేష్ అద్వానీ అని చెప్పి ఒక డిఫరెంట్ లేబుల్ డాక్టర్ సర్జన్ ఆంకాలజిస్ట్, పద్మశ్రీ పద్మభూషణ్ వచ్చింది ఆయన డిఫరెంట్ లేబుల్డ్ కేటగిరీ. ప్రభుత్వం గుర్తించి ఆయనకు పద్మశ్రీ ఇచ్చింది, పద్మభూషణ్ ఇచ్చింది, ఆయన డిఫరెంట్ లేబుల్ కమ్యూనిటీ కాదా? 2014లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది డిఫరెంట్ లేబుల్డ్ ఐరా సింగల్. ఆ అమ్మాయి మార్కులు ఇంకా ఎవరు బీట్ చేయలేకపోయారు. ఆవిడ పనిచేయట్లేదా ఢిల్లీలో? ఈవిడైనా పనిచేస్తుంది హైదరాబాద్లో? ఆవిడ కూడా పనిచేస్తుంది కదా ఢిల్లీలో. సో ఇంతమంది డిఫరెంట్ లేబుల్ సొసైటీకి ఇంత కంట్రిబ్యూట్ చేసినప్పుడు మీరు వచ్చి మమ్మల్ని ఈ విధంగా అవమానించడం, దీనికి ఎవరైతే ఖండించలేదో, అపోజిషన్ పార్టీస్ కావచ్చు, ఇంక్లూడింగ్ నేను కేసీఆర్ గారిని కూడా కోరుతున్నాను. ఈవిడ మీ దగ్గర కూడా పనిచేసింది సార్, మీరు ఖండించాలి, కేటీఆర్ గారు మీరు ఖండించాలి ఈవిడ వ్యాఖ్యల్ని. అపోజిషన్ పార్టీస్, రూలింగ్ పార్టీస్, మీడియా, ఎంటైర్ బ్యూరోక్రసీ ఖండించకపోతే మాత్రం మేము అనుకుంటాం మీరు సమర్థించినట్టని, మీరు దీన్ని కంప్లీట్గా సమర్థిస్తున్నట్టని మేము భావిస్తాం. అండ్ మాకు శాంతి కావాలి, శాంతియుతంగానే చేస్తాం. మేము ఎప్పుడు కూడా వాయిలెన్స్ చేయటం కానీ లేకపోతే గవర్నెన్స్ని దెబ్బతీయటం కానీ పబ్లిక్ ఆర్డర్ని డిస్టర్బ్ చేయటం కానీ చేయం. ఒకవేళ కనుక గవర్నమెంట్ ఈవిడపైన 24 గంటల లోపల ఈవిడ స్టేట్మెంట్ విత్డ్రా చేయకపోతే, దివ్యాంగ సమాజానికి పబ్లిక్ అపాలజీ చెప్పకపోతే, 24 అవర్స్ టైం, బడ్జెట్ సెషన్ జరుగుతుందని చెప్పి ఈరోజు మేము ఏం చేయట్లేదు రేపు నుంచి, కాకపోతే 24 అవర్స్ టైంలో వీళ్ళు కనుక రెస్పాండ్ కాకపోతే, మాకు శాంతియుతంగా పీస్ఫుల్గా, నిన్న సీఎం గారు ఒక మీటింగ్లో ఒక మాట చెప్పారు, ప్రొటెస్ట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ, నిరసన అనేది ప్రజాస్వామ్యంలో ఒక భాగం, నిరసించే హక్కు అందరికీ ఉంది, నిరసన తెలియజేసే హక్కు అందరికీ ఉంది. నేను చెప్తున్నాను మేమందరం కూడా జైపాల్ రెడ్డి గారి స్ఫూర్తి స్థల దగ్గర, ట్యాంక్ బండ్లో ఉన్న దగ్గర మేము నిరసన చేస్తాం. ప్రభుత్వాన్ని ఏమనం, ఆవణీయమనం, మేము ఆమర నిరాహార దీక్ష చేస్తాం. ఆవిడ కనుక రెస్పాండ్ చేయకపోతే బడ్జెట్ సెషన్ అయిపోయిన వెంటనే, సెషన్ ఉంది కాబట్టి ఈరోజు కూడా ఆగాం. మాకు తెలుసు గవర్నెన్స్ ఎంత ఇంపార్టెంటో, ప్రజా సంక్షేమం ఎంత ఇంపార్టెంటో. ఈరోజు వరకు దివ్యాంగ సమాజం తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ వెళ్ళి పోరాటాలు చేయలే, ఒక్క రూపాయి కూడా వీళ్ళకై వీళ్ళు అడిగింది లేదు, ఆ ఉద్యోగాలు కూడా అడిగింది లేదు. చాలా సందర్భాల్లో నేను
12 సంవత్సరాలు సివిల్ సర్వీసెస్లో పనిచేశాను. డిప్యూటీ డైరెక్టర్ డిఫెన్స్లో రిజైన్ చేశాను. 2017లో 167 ర్యాంక్ వచ్చిన ఇలాంటి ఆఫీసర్లు ఉండబట్టే, నా తోటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉండబట్టే స్వతంత్రంగా బతకాలి, నేనేంటో ప్రూవ్ చేయాలని చెప్పి మొత్తం వదిలేసి వచ్చి కూర్చున్నాను హైదరాబాద్లో. ఇలాంటి ర్యాంకర్ని, ఇలాంటి ఐఏఎస్ ఆఫీసర్ని దాదాపు 100 మందిని తయారు చేశాను. ఐఏఎస్ అవడం గొప్ప కాదు, మానసిక లోపం లేకపోవడం గొప్ప. ఎంతోమందికి నాలెడ్జ్ ఉంటుంది, 4 బిట్లు రాస్తే ఐఏఎస్లో అవుతారు, కానీ మానసికంగా మనిషికి సామర్థ్యం లేకపోవడం, క్యారెక్టర్ లేకపోవడం చాలా చాలా తప్పు. చేతిలో ట్విట్టర్ ఉంది, 4 ఇంగ్లీష్ మాటలు వచ్చేసి అని చెప్పేసి ఏది పడితే అది రాసి పడేస్తే ఊరుకోవడానికి ఎవరు ఖాళీగా లేరు. నేను జనరల్గా బయటికి రాను ఇలాంటి విషయాలు, కానీ ఫస్ట్ టైం నేను ఆ ట్విట్ చేసిన తర్వాత కొన్ని 100 మంది, కొన్ని 1000 మంది డిఫరెంట్లీ ఏబుల్ పిల్లలు నాకు ఫోన్ చేశారు, మేడం మీరు ఖండించకపోతే మీరు పెద్ద నేరం చేస్తున్నారని చెప్పి. నాకు అర్థమైంది, నేను ఈరోజు బయటికి రాకపోతే నేను బతుకున్నా వ్యర్థం అని చెప్పి నేను మా ఇంట్లో చెప్పే వచ్చాను. ఈ సమస్య అంతమయ్యేంత వరకు నేను ఏమైపోయినా పడుచుకోవద్దు, నేను ఇంటికి వచ్చినా రాబోయినా పడుచుకోవద్దు అని చెప్పి ఐఎమ్ వెరీ వెరీ షూర్. బట్ ఓన్లీ థింగ్, నిరసన ఏ విధంగా ఎప్పుడు తెలియజేస్తాం సీఎం గారు, దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం, అభ్యర్థిస్తున్నాం, అందరి తరఫున మేమందరం మాట్లాడుతున్నాం. మీరు దీనిపైన ఇమీడియట్గా విని రెస్పాండ్ అయ్యి యాక్షన్ తీసుకోవాలి. సీఎస్ గారు మీరు యాక్షన్ తీసుకోవాలి. అపోజిషన్ పార్టీస్ తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు, స్వపక్షాలు విపక్షాలు అందరూ కూడా దీన్ని ఖండించాలి. బ్యూరోక్రాట్స్, మీకందరికీ ట్విట్టర్స్ ఉన్నాయి, మీరు ఎందుకు దీనిలో రెస్పాండ్ అవ్వట్లేదు? మీరు అందరూ ఐఏఎస్లు ఐపీఎస్లే కదా, ఒక తోటి ఐఏఎస్ అని మీరు సమర్థిస్తున్నారా అని నేను అడుగుతున్నా చెప్పండి. ఇలాంటి కామెంట్స్ స్మితా సబర్వాల్ గారికి రేపు ఏదైనా అయిద్ది, కాలో చేయో విరిగిద్ది, ఏదైనా ప్రాబ్లం వచ్చి అలా జరగదానికి మేము కోరుకోవట్లా, జరగకూడదనే కోరుకుంటున్నాం. అప్పుడు కూడా ఆవిడ ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తారా? ఆవిడ ఐఏఎస్కి రిజైన్ చేస్తారా? ఆ క్షణంలో నా క్వశ్చన్ ఇది. ఈరోజు ఆవిడ మెంటల్గా అన్ఫిట్ అని మేము తెలుస్తున్నాం, రిజైన్ చేయమని చెప్పండి, సరెండర్ చేయండి అవును సెంట్రల్ గవర్నమెంట్కి, చూద్దాం. సో వీ వాంట్ జస్టిస్, న్యాయం కావాలి, మాకు జస్టిస్ కావాలి, ఇదే మా కోరిక, మా డిమాండ్. దయచేసి మీడియా వాళ్ళందరూ కూడా దీన్ని సహకరించాలి, మీరు అందరూ కూడా ఖండించాలి. మీరు జస్ట్ నిన్నటి నుంచి నేను వార్తలు చూస్తున్నా, ఈవిడ ఇలా అన్నారు, సంచలనంగా అన్నారని రాస్తున్నారు. మీకు కూడా ఒక తప్పు జరిగేటప్పుడు సమాజం పట్ల బాధ్యత లేదా? చాలామంది మీరు సమాజం కోసం పనిచేస్తారు కదా. సెకండ్ వర్షన్ అలా అంటాం న్యాయమా? చాలామంది మీ బంధువులు పిల్లలు మీ వాళ్ళు ఉండుంటారు కదా, కాళ్ళు చేతులు ఏదో ఒక ప్రాబ్లం ఉన్నాళ్ళు, అవి లేనంత మాత్రాన వాళ్ళు పైకి రాకుండా పోతారా, వాళ్ళు ఐఏఎస్లు కాలేకుండా పోతారా చెప్పండి. ఇది ఎంతమందికి నిరుసాహపరుస్తుంది, ఎంతమంది యువతని దీని ఈ స్టేట్మెంట్ అనేది వాళ్ళ మనసులను గాయపరుస్తుంది చెప్పండి. ఈ అనుచిత వ్యాఖ్యలు చేయడం సహజమేనా? ఆవిడపైన మేము ఎప్పుడైనా చేసామా? మీకు ఒక చెప్తాను, 2 ఎగ్జాంపుల్స్. 2012లో అవుట్లుక్ మ్యాగజైన్ వాళ్ళు ఆవిడపైన ఆర్టికల్ రాశారు, ఆవిడ చాలా బాధ వేసింది, ఆవిడపైన డిఫమేషన్ కేసు వేసింది. లాస్ట్ ఇయర్ ఎవరో తహసీల్దార్ ఆ ఇంట్లోకి దూరాడని చెప్పి ఆవిడపైన ఫిగేస్ పెట్టింది. ఆమె పర్సనల్ విషయాలకు వస్తే అంత సెన్సిటివ్ ఈ సున్నితత్వం మాకు ఉండదా? ఒక సమాజం అంటే ఊరుకుంటారు, ఒక ఇండివిజువల్ అంటే నీకు అంత కోపం వచ్చిందే? ఇది ఒక సమాజం కదా, సమాజం మొత్తం నీ బ్లాంకెట్ స్టేట్మెంట్స్ వస్తే మేము ఊరుకుంటామా? అంటే నువ్వు ఐఏఎస్ కాబట్టి నిన్ను అవుట్లుక్ మ్యాగజైన్ రాస్తే నువ్వు కేసు వేస్తావు, నువ్వు ఐఏఎస్ కాబట్టి నీ దగ్గరికి ఎవరైనా వస్తే మీ ఇంట్లోకి ఎవరైనా చొరబడితే నువ్వు కేసు వేస్తావు, అది వ్యక్తిగతమైన అంశం, అయినా స్టేల్ నువ్వు వేసావు. ఈ రోజున ఒక సమాజాన్ని నువ్వు అన్నావు, దానికి నీపైన ఏమేయాలి? నిన్నటి నుంచి ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి, మహారాష్ట్ర నుంచి 100 మంది నాకు ఫోన్ చేసి రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ కింద మీద కేసు పెడతాం, భారతీయ న్యాయ సమిత మీద గురించి కేసు పెడతాం. నేను ఆగండి, ఫస్ట్ మనం న్యాయంగా వెళ్దాం. ఒక ఆవిడ ఒక స్థానంలో ఉన్నారు, చెప్పి చూద్దాం అని చెప్పి చాలామంది ట్వీట్ పెట్టారు ఆవిడకి తప్పండి అని, దానికి రిప్లై ఇస్తున్నాను నేను, రైట్ అని సమర్థించుకుంటున్నారనమాట. ఎంతవరకు ఇది న్యాయం? ఈరోజు నేను కూడా ఆపే శక్తి లేదు. చాలామంది ఖచ్చితంగా ఆవిడ మీద కేసులు పెడతారు, సమాధానం చెప్పుకుని. అంటే ఆవిడ ఇంట్లోకి మనిషి వస్తే ఆవిడ కష్టమైపోయింది, ఆవిడ గురించి ఆర్టికల్ వస్తే ఆవిడ కష్టమైంది, ఒక సమాజాన్ని ఆవిడ అంటే మాకు కష్టం కలగదా? ఎవరు ప్రశ్నించాలి చెప్పండి? వాయిస్లెస్ కమ్యూనిటీస్ ఆర్ డిఫరెంట్ లేబుల్ కమ్యూనిటీ ఇన్ ఇండియా. ఎవరికైతే గళం లేదో వాళ్ళు డిఫరెంట్ లేబుల్. ఇంతమంది మీడియా ఇక్కడ ఉన్నారు, వాళ్ళందరికీ ఎవరన్నా ఇలాంటి గళం వినిపించగలిగారా? మీరు ఎవరన్నా వాళ్ళ గళం తీసుకున్నారా, వాళ్ళ వాయిస్ తీసుకున్నారా? ఈ రోజున ఆవిడ అంటే ఆవిడ చూపిస్తున్నారు, కానీ మా వాదన వినిపిస్తున్నారా నిన్నటి నుంచి? జస్ట్ ఐమ్ ఆస్కింగ్, షీ జస్ట్ అన్ ఐఏఎస్. ఆవిడ ఒక ఐఏఎస్ మాత్రమే, ప్రజాసేవకురాలు మాత్రమే. ఇది ఒక కమ్యూనిటీ, కొన్ని వేల లక్షల మంది ఇండియాలో డిజేబుల్ కమ్యూనిటీ 3% ఉన్నారు. ఇంతమందిని అవమానిస్తుంటే మీరు ఏం చేస్తున్నారు? బాధ్యత లేదా నా క్వశ్చన్. అందరూ దీనికి బాధ్యత వహించాలి, సమాజం దీనికి సిగ్గుపడాలి ఇలాంటి స్టేట్మెంట్స్కి. అలాంటి వాళ్ళని కండెమ్ చేయాలి ఖచ్చితంగా. అందరూ ముందుకేస్తే కానీ ఆమె ఆగదు.
అందరూ మాట్లాడితే ఆవిడ ఆగదు, 24 గంటలు చూసాం ఆవిడ ఆగలేదు, విత్డ్రా చేసుకోలేదు. నిన్నటి నుంచి చూస్తూనే ఉన్నాం, ట్రై చేస్తూనే ఉన్నాం. సో ఈ సందర్భంగా అందరూ రకరకాల ఆర్గనైజేషన్స్ నుంచి, డిఫరెంట్ లేబుల్ ఆర్గనైజేషన్స్ నుంచి, ఇన్ఫ్యాక్ట్ మీరు ఎక్కడ కూడా డిజేబుల్ అని రాయొద్దు, మీకు అర్థం కావాలని చెప్పా కానీ స్పెషల్లీ ఏబుల్డ్, డిఫరెంట్ లేబుల్ కూడా కాదు, స్పెషల్లీ ఏబుల్డ్. నేను రోజుకి 20 గంటలు పనిచేస్తాను అని చేయమనండి, నేను చెప్తున్నాను, నేను పరీక్ష రాస్తాను రాయమనండి, సివిల్స్ ఎగ్జామ్ ఈరోజు వచ్చి కూర్చోమనండి, నేను 20 గంటలు పనిచేస్తాను అంతో పాటు పనిచేయమనండి. హౌ కెన్ షీ జడ్జ్ దట్? వీ కెనాట్ టేక్ ఇట్ ఎనీ మోర్. ద కామెంట్స్ ఆర్ వెరీ రిప్రహెన్సివ్, కండెమనబుల్, డిస్క్రిమినేటరీ, అండ్ దెర్ ఇస్ నో జస్టిస్ అండ్ ఫెయిర్నెస్ ఇన్ హర్ కామెంట్స్. యాజ్ అ సివిల్ సర్వీసెస్ ఆఫీసర్ షీ షుడ్ హ్యావ్ ఫాలోవర్స్ అట్ అండ్ రిస్ట్రైంట్. కొంచెం పరిమితులు ఉంటాయండి. ఆవిడ పర్సనల్ లైఫ్ గురించి మేము ఏ రోజున కామెంట్ చేసామా? ఆవిడ ఇన్స్టా రీల్స్ గురించి కామెంట్ చేసామా? ఆవిడ పర్సనల్ లైఫ్ గురించి మేము వెళ్ళామా? ఎవరన్నా అడిగారా? ఆవిడ వచ్చి ఒక సమాజం మీద రాస్తారు, వీళ్ళని పైలట్గా తీసుకుంటారా, వీళ్ళని డాక్టర్స్గా సర్జన్స్గా తీసుకుంటారా? మరి ఆవునెందుకని ఇలాంటి అనైతికం ఇల్లిటరేట్ ఐఏఎస్ ఆఫీసర్స్ తయారైన ప్రపంచం దరిద్రం పట్టింది. మీకు తెలుసా, సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా మోస్ట్ వల్నరబుల్, మోస్ట్ బ్యాక్వర్డ్ ఉంది సివిల్ సర్వీసెస్లో కానీ ఎక్కడైనా సరే డిఫరెంట్ లేబుల్ కమ్యూనిటీ. ఇలాంటి వాళ్ళు చేతిలో పడే కదా ఈ ప్రభుత్వం, ఇలా అయిపోయింది. సెంట్రల్ గవర్నమెంట్లో ఇలాంటి ఆఫీసర్సే, స్టేట్ గవర్నమెంట్లో ఇలాంటి ఆఫీసర్సే. ఈవిడ బయటికి రాస్తుంది, కొంతమంది బయటికి చెప్పట్లా, పర్సనల్ దగ్గర ఎంతోమంది కామెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు. డిఫరెంట్ లేబుల్ వాళ్ళకి ఎందుకు, వాళ్ళు ఇంట్లో కూర్చోవచ్చు కదా, అంటే వాళ్ళు మనుషులు కదా, వాళ్ళు బతకలేరా, వాళ్ళు గౌరవంగా బతికే అర్హత లేదా? కాళ్ళు చేతుల లోపం అనేది దేవుడిచ్చింది, వాళ్ళు సొంతంగా వెళ్ళి కట్ చేసుకోరండి. ఏ లోపం వచ్చినా సొంతంగా తీసుకోరు. నేను చూపిస్తాను, అద్భుతంగా పాటలు పాడేవాళ్ళు, అద్భుతంగా ఆన్సర్స్ రాసేవాళ్ళు. నా దగ్గరికి ప్రతిరోజు ఇద్దరు కూడా డిఫరెంట్ లేబుల్ వాళ్ళు వస్తారు. చూసి వాళ్ళ వాళ్ళ శక్తిత్తులు చూసిన కళ్ళు నీళ్ళు గారుతాయి. అలాంటి వాళ్ళ మీద అండి మీ మొత్తం మీ యొక్క సోషల్ మీడియా ఇంపాక్ట్. ముందు మీడియా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు హైప్ క్రియేట్ చేస్తారు. వీళ్ళు సోషల్ మీడియా అకౌంట్ స్టార్ట్ చేసి ఐడెంటిటీ క్రైసిస్ కోసం మేము గొప్పవాళ్ళం చూపించుకుంటూ ఉంటారు. ఇంకా అక్కడి నుంచి లక్షల్లో సబ్స్క్రైబర్స్ వస్తారు. వచ్చిన తర్వాత కామెంట్లు మొదలెడతారు మా పైన. అలా కామెంట్ చేస్తే ఎక్కువ మంది వింటారు కదా. సొసైటీకి ఇలాంటి రూడ్ కామెంట్స్, అగ్లీ కామెంట్స్, వల్గర్ కామెంట్స్ కావాలి. చాలా తప్పు, వివక్ష చాలా తప్పు. ఫస్ట్ బేస్డ్ ఆన్ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్, అంటే విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్ టు ఆల్ ఐఏఎస్ వాట్ యూ హావ్ డన్ టు ద డిఫరెంట్ లేబుల్ కమ్యూనిటీ, ఐ విష్ టు ఆస్క్ యూ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్ టు ఎంటైర్ ఐఏఎస్ కమ్యూనిటీ ఇన్ ఇండియా, మీరు ఎవరండి మాట్లాడటానికి? మీరు ఖండించారని నిన్నటి నుంచి ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్ తెలంగాణ ఉన్నారు, ఒక్కళ్ళన్నా ఖండించారా అండి? ధైర్యం ఉందా? నా పర్సనల్గా మెసేజ్లు పెడుతున్నారు మీరు ఖండించాలి దీన్ని అని. వాళ్ళకి ధైర్యం లేదు, ట్విట్టర్లో వచ్చి ఖండించారు. ఒకే ఒక ఆయన ట్విట్టర్లో వచ్చి డైరెక్ట్గా నా గురించి రాసిన ఆయన నరహరి గారు, మధ్యప్రదేశ్ ఐఏఎస్. ఒక ఎంపీ తిట్టిందండి ఆవిడ్ని, ప్రియాంక ద్వివేది. ఆవిడ తిట్టింది, ఆవిడ తిట్ట ఆవిడ కూడా రిప్లై ఇస్తుంది ఇవిడ, ఈవిడ గొప్పతనం అనుకుంటుంది. అలా నెగిటివ్ మాటలు రాసి ఒక కమ్యూనిటీని అసభ్యంగా రాసి ట్విట్టర్లో పాపులర్ అవుదాం అనుకోవడం అంతకంటే అమానవీయం, అమానుషం ఇంకోటి లేదు. మీరు చెప్పండి, మీరు అందరు మీడియా చూస్తున్నారు కదా, మీ అందరు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా. ఒక పైలట్ ఇక్కడి నుంచి ఉద్యోగాలు వస్తాయా? ప్రైవేట్ సెక్టర్లో సివిల్స్ వాళ్ళకి అస్సలు, డిఫరెంట్ లేబుల్ వాళ్ళకి ప్రైవేట్ సెక్టర్లో ఉద్యోగాలు రావట్లేదు. గవర్నమెంట్లో రిజర్వేషన్ ఉన్నా ఉద్యోగాలు లేవు. ఎంతమంది డిజేబుల్ వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు లాస్ట్ 10 ఏళ్ళ నుంచి ఆంధ్ర తెలంగాణ? ఐ వాంట్ ఎ లిస్ట్.